అంటే మీడియా చేతులు కొట్టా నమస్తే అన్న. పాక్షరే ఆరోగ్యమోక్షర్వేదం భగవద్ భాగవతృపయాణుడాక్ష వీక్షణ పరిపూర్ణ సమాగం సమర్థయంతమగాయ నమ శుక్రదోహ దేవదా కార్యార్థ శుద్ధ్యర్థం నం బ్రహ్మ దేవా శరదశ్రదం విష్ణురమేవ శరదశ్రదం వా దేవదాభ్యో నమ దైవ కార్య సమద్భూతరాయ ప్రపంచరాయ త్రిముని పుంగవాయ దైవ కార్యార్థ సింధవే భవాన్ పరేదవా గురుపూర్వం ఇందిర గృహవేదనం వాంద్రార్తారం వందే నారాయణం ప్రభుం సదాయుష్మానందం. సముద్రపతిభీషణే సరసిమే జలసేనే ధ్రువంతయంద్రస్థాగ్నస్తరాష్ట్రం ధారయదాంద్రువం అహరాష్ట్రముదారయా విదుష్టభవన్యద ఇంద్ర ఇవాహ ధ్రువతిష్ట అధరాష్ట్ర బ్రాహ్మణేభ్యోదవిభ్యోదవేదివేభ్యోజుదోయస్సురైరవేదేవదాభ్యోన్నమస్తూర్యాయన్నాద్యాదేవదాభ్యోన్నమస్తూర్యాయన్నాద్యాదేవదాభ్యోన్నమః శుక్రదుఃఈశానసర్వ్యానామీశ్వరసర్వభూతానా బ్రహ్మా శివోవేత్ అస్తు సదాశివాయ నమో నమఃయేయర్వేశ్వరాయ త్రియం భగాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ హర 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 నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః స్తోమాయ చ నమో భవాయ చ నమః సీతారామచంద్రస్వామి గోవింద రమారమణ గోవింద వెంకటరమణ గోవింద స్టార్టింగ్
జగిత్యాల జిల్లా టిఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజకు వచ్చేసిన మన గౌరవ పెద్దలు, పెద్దన్న మంత్రివర్యులు శ్రీ కొప్పుల ఈశ్వరరావు గారికి, నూతనంగా జెడ్పీ చైర్మన్గా ఇంకొక బిడ్డ సోదరి వసంత గారు, కార్పొరేషన్ చైర్మన్ మార్ఫెడ్ చైర్మన్ బాబురెడ్డి గారు, నూతనంగా ఎన్నుకోబడ్డ ఎంపీపీలు, జెడ్పీ నమస్కారాలు. అదేవిధంగా నూతనంగా ఈరోజు భూమి పూజ చేసుకున్న సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభమైనప్పటి నుంచి 2001లో ప్రారంభమైనప్పటి నుంచి పార్టీ అధ్యక్షుడు నేటి ముఖ్యమంత్రి గౌరవ చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షులు కేటి రామారావు గారు ఎన్నో ఒడిదొడుకులను అధిగమించి పార్టీని అధికారంలో లేకున్నా కానీ తెలంగాణ సాధన కోసం 13 సంవత్సరాలు అహర్నిశలు కృషి చేసి నడిపి, గత 5 సంవత్సరాలుగా ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనని సంక్షేమ పథకాలు, అభివృద్ధి పదాలు అందిస్తూ ఉన్నారు. మరి దీని అంతటికీ కూడా మూలం పార్టీ వెనుకలున్న ఎంతోమంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. మరి అందరి కోసం ప్రభుత్వం మంచి నడవాలంటే ఏ దేశంలోనైనా, ప్రపంచంలో ఎక్కడైనా ఒక పార్టీ అనేది కూడా బలోపేతంగా ఉండాలి. టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసే దిశగా గతంలోనే సభ్యత నమోదు కార్యక్రమాలు చేస్తే దేశంలో జాతీయ పార్టీల తర్వాత ఏ ప్రాంతీయ పార్టీ చేయనంత పెద్ద ఎత్తున 75 లక్షల మందితోటి సభ్యత నమోదు కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి ఎప్పటికప్పుడు మనం వివిధ అద్దె భవనాలలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు నిర్వహించుకున్నాం. ఇక ఇప్పుడు అందరికీ పార్టీ నాయకుల నుంచి కార్యకర్తలు కూడా సొంత ఇల్లు లాంటి పార్టీ కార్యాలయాన్ని, పార్టీ కార్యాలయాన్ని నిర్మించడానికి కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు నిర్ణయించి ఈరోజు ఏదో అధికారం రాగానే ప్రభుత్వ పార్టీ కార్యాలయం ప్రభుత్వ స్థలం అని చెప్పి, దీన్ని గతంలో కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చాలా జిల్లాలలో రాష్ట్ర రాజధానిలో ప్రభుత్వ స్థలాలు తీసుకొని నిర్మించుకోవడం జరిగింది. ఆ పాత జీవో దాదాపు 25-30 సంవత్సరాల కింద జీవోకు అనుగుణంగానే మళ్ళీ గవర్నమెంట్ జీవోకు అనుగుణంగానే ఇక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీకి స్థలాన్ని గౌరవ మంత్రివర్యులు కూడా పర్యవేక్షించి అనువైన స్థలాన్ని ఇప్పుడు తీసుకోవడం జరిగింది. అట్టి స్థలంలో కార్యాలయ నిర్మాణం కూడా జరుగుతుంది. పెద్దలు మరి ఇట్టి కార్యక్రమానికి వచ్చేసిన వివిధ మండలాల నుంచి వచ్చిన, జిల్లా నలుగురు నుంచి వచ్చిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లా పార్టీ కార్యాలయాన్ని నిర్మాణం చేసుకోవాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆదేశాల అనుగుణంగా ఈరోజు మనం జగిత్యాల జిల్లా కేంద్రంలో పార్టీ నిర్మాణం కోసం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి జిల్లా నలుమూల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు అయినటువంటి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఇతర ప్రస్తు ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, టీఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ పార్టీ, 19 సంవత్సరాలుగా మరి ప్రజల్లో ఉంటూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆనాడు 2001లో టీఆర్ఎస్ పార్టీకి ముందు ఒక తెలంగాణ ఉద్యమ సంస్థగా వచ్చినటువంటి ఆ ఉద్యమ సంస్థే రాజకీయ పార్టీగా రూపుదిద్దుకొని
తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు అలు పెరగని పోరాటం చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మరి తెలంగాణ రాష్ట్రం సాధించేంత వరకు అనేక ఇబ్బందులు, అనేక అవమానాలు, అనేక ఒడిదొడుకులు, మరి ఆంధ్ర పాలకుల యొక్క కుట్రలు కుతంత్రాలను అన్నిటి కూడా ఛేదించుకొని చివరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో త్యాగాల ఫలితంగా సాధించుకున్నటువంటి రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలనేటువంటి కృత నిశ్చయంతో ఉన్నటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇప్పటికే గడిచిన 5 సంవత్సరాలలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నటువంటి ప్రభుత్వం కానీ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థను నిర్మాణం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి యొక్క పార్టీ నిర్మాణ క్రమం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఆ రోజు 2003లో తెలంగాణ భవన్ నిర్మాణం జరిగిన రోజు కూడా చాలామంది చాలా తీర్లు మాట్లాడారు. ఇవన్నీ ఉండేటియా, ఇది అయ్యేదా పోయేదా అనేటువంటి విషయాలను మాట్లాడిన మాటలకు సమాధానంగానే ఆ రోజు తెలంగాణ ప్రజలకు ఆ ఉద్యమానికి ఒక నమ్మకాన్ని కల్పించే విధంగా తెలంగాణ భవన నిర్మాణం మనం చేసుకున్న తర్వాతనే ఆ భవనం నుంచి, టీఆర్ఎస్ భవనం నుంచే ఉద్యమ కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వాన్ని తెచ్చుకున్నటువంటి పార్టీ, ఒక రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవడం కోసం ఉద్యమించినటువంటి పార్టీ. కాబట్టి ఈ పార్టీ 10 కాలాల పాటు తెలంగాణ రాష్ట్రంలో కొనసాగాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే మరి ఈరోజు 32-33 జిల్లాలలో మరి పార్టీ జిల్లా కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవాలనేటువంటి సంకల్పం. దీని వెనుక ఉన్నటువంటి మరి విషయం ఒక్కటే, అన్ని జిల్లాలలో కూడా ఒక పటిష్టమైనటువంటి నిర్మాణం కలిగినటువంటి టీఆర్ఎస్ పార్టీగా ఉండాలంటే అన్ని అంగులు ఉండాలనేటువంటిదే ఆ ఉద్దేశం. దానికోసమే ఈరోజు జిల్లా కేంద్రాలలో మరి ఈ పార్టీ కార్యాలయ నిర్మాణం మనం చేపట్టడం జరుగుతూ ఉంది. వాస్తవంగా గతంలో కూడా చాలా పార్టీలు ఉన్నాయి. ఆ పార్టీలకు సంబంధించినటువంటి నిర్మాణ క్రమం చూసినట్టయితే ఒక రాష్ట్రంలో అన్ని జిల్లాలలో పార్టీల నిర్మాణం చేపట్టినటువంటి చరిత్ర కూడా ఈ పార్టీకి లేదు. మరి అంత గొప్పగా ఈరోజు పార్టీకి సంబంధించినటువంటి అన్ని విషయాలలో కూడా ఒక స్టెబిలిటీ వచ్చింది. ఇలా పార్టీ నిర్మాణం కోసం చేపట్టేటువంటి డబ్బులు కూడా స్వయంగా టీఆర్ఎస్ పార్టీ అకౌంట్ నుంచే ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు మరి ఇన్సూరెన్స్ కొనసాగిస్తూ ఉన్నది, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికల ఖర్చులు కొనసాగిస్తూ ఉన్నది. ఈరోజు పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం కూడా పార్టీ ఫండ్ నుంచే డబ్బులు ఇవ్వడం అనేటువంటిది కూడా జరుగుతూ ఉన్నది. ఎందుకంటే పార్టీని ఫండ్ కూడా సమకూర్చుకోవడం జరిగింది. దాదాపు 200 పైచలకు కోట్ల రూపాయల ఫండ్ కలిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ ఎంత బలమైన శక్తిగా ఉన్నదనుకోవడానికి ఇదొక మనము ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. కాబట్టి గ్రామస్థాయి నుంచి మరి పార్టీని ఇంకా పటిష్టమైనటువంటి ఒక ఆర్గనైజేషన్గా తీసుకుపోయే ఉద్దేశంతో ఈరోజు మరి జిల్లా కేంద్రాలలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. దీని తర్వాత నియోజకవర్గ స్థాయి, దాని తర్వాత మండల స్థాయి, దాని తర్వాత గ్రామస్థాయిలో కూడా ఒక పటిష్టమైనటువంటి నిర్మాణాన్ని మరి రూపొందించడం కోసమే ఇది మరి మొదటి అడుగుగా మనం భావించవచ్చు. మరి ఈరోజు మరి జిల్లా కేంద్రంలో మనం భూమి పూజ కార్యక్రమాన్ని చేసుకోవడం చాలా సంతోషం. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా, అదేవిధంగా ఉద్యమ సమయంలో అనేక త్యాగాలు చేసినటువంటి వాళ్ళు, ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, కేసులలో ఉన్నవాళ్ళు, వాళ్ళందరి యొక్క కళ నెరవేరుతున్నట్టుగా మనం భావించవచ్చు. ఈ సందర్భంగా మరి వారందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ నిర్మాణం కూడా అతి తొందరలో పూర్తి చేసి మరి ఇక్కడ యాక్టివిటీస్ కూడా ప్రారంభించి ఇక్కడ ఒక పార్టీ కార్యాలయం ఉన్నదంటే దానిలో అనేక యాక్టివిటీస్ చేసేటువంటి అవకాశం ఉన్నది. ఆ విధంగానే మరి పార్టీ కార్యాలయం యొక్క
మరి రూపురేఖలు కూడా అదేవిధంగా ఉండబోతూ ఉన్నాయి. అన్ని జిల్లాలలో ఒకే తరహా కలిగినటువంటి పార్టీ కార్యాలయాల యొక్క డిజైన్ కూడా మరి హైదరాబాద్లోనే మరి ముఖ్యమంత్రి గారు పార్టీ అధినేత కేసీఆర్ గారే పూర్తి చేసి పంపించడం జరుగుతుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, మరి దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సరే కాంట్రాక్టర్లే నిర్మాణం చేసినప్పటికీ మీ వంతు సహకారం కూడా తప్పకుండా ఉండాలని నేను మరి అందరిని కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి మరి కృతజ్ఞత వందనాలు టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తూ నేను ముగిస్తాను.